మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం శ్రీ కేరళ దుర్గంబిక జ్యోతిష్యాలయం పండిత్ సాయి కృష్ణ గురిజీ గారు మీకు ఎలాంటి సమస్యలైనా భార్యాభర్తల మధ్య కలహాలైనా సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు కోర్టు కేసులు ఆస్తి జాగా విచారాలు అన్నదముల గొడవలు ఆర్థిక బిజినెస్ పరంగా ఎలాంటి దుష్ట శక్తి ప్రభావాలైనా కొన్ని రోజుల్లోనే పరిహారం చేయబడును అన్ని సమస్యల నుంచి కొద్ది రోజుల్లోనే శాశ్వతంగా పరిష్కారం చేస్తారు సంప్రదించాల్సిన నంబరు పండిత్ సాయి కృష్ణ గురుజీ గారు సెవెన్ డబల్ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ సెవెన్ డబల్ త్రీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్టోబర్ ఆరవ తేదీన మహాలయ అమావాస్య చనిపోయిన మీ పూర్వీకులు మీ పెద్దవాళ్ళు మీ ఇంటి ముందుకి వచ్చేటటువంటి రోజు ఈరోజు చేసినటువంటి సార్థకర్మలు దాన ధర్మాలు విశేషమైనటువంటి పుణ్య ఫలితాలను ఇస్తాయి ఉన్నటువంటి పితృదోషాలన్నీ కూడా తొలగిపోతాయి అక్టోబర్ ఆరవ తేదీ బుధవారము అతి శక్తివంతమైనటువంటి మహాలయ అమావాస్య ఈ మహాలయ అమావాస్య రోజు గ్రహాలలో కూడా కొన్ని మార్పులు కూడా జరగబోతూ ఉన్నాయి ఈ గ్రహాలలో జరిగేటువంటి కొన్ని మార్పుల వలన కొన్ని రాశుల వారికి విశేషమైనటువంటి ఫలితాలు అయితే తగ్గపోతూ ఉన్నాయి ఈ అమావాస్య సాధారణమైనటువంటి అమావాస్య కాదు మహాలయ అమావాస్య ఈ యొక్క అమావాస్య మొదలుకొని పదిహేను రోజుల పాటు పితృకర్మలు సాధ్యకర్మలు నిర్వహిస్తూ ఉంటారు ఇలా చేయటం వలన మన ఇంటి ముందుకి వచ్చినటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో వారు శాంతించి మనకు ఉన్నటువంటి ఏవైనా దోషాలను పో ఉంటే అవన్నీ కూడా పోగొట్టి మనల్ని ఆస్వదించి వెళతారని ఒక నమ్మకం కాబట్టి ఈ రోజున మీరు మీ పెద్దవారిని స్మరించుకుంటూ దాన ధర్మాలైనా సరే చేయండి మీ చేతితో కొంచెం నీటిని పట్టుకొని పెద్దవారికి తర్పణాలను విడవండి విశేషమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి ఇలాంటి రోజు మరలా సంవత్సరానికి ఒకసారి వస్తుంది వచ్చేటటువంటి అమావాస్య రోజు జరిగే అద్భుతమైనటువంటి గ్రహస్థితి రాబోయేటటువంటి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో కూడా ప్రభావాలను ఉన్నాయి వచ్చినటువంటి సంవత్సరంలో చాలా కాల మనం చాలా కాల ఒక ఎదుర్కొని వస్తూనే ఉన్నాం వాటి యొక్క ప్రభావాన్ని ప్రతి ఒక్కరము మనం అందరము కూడా అనుభవించాము రాబోతున్నటువంటి సంవత్సర కాలంలో కూడా కాల సర్ప యోగాలు అనేవి చాలా ఎక్కువగానే ఉన్నాయి వాటి యొక్క ప్రభావము ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల మీద ఆర్థిక పరమైనటువంటి విషయాల మీద కానీ రాజకీయ పరమైనటువంటి విషయాల మీద కానీ ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలలో కానీ వాణిజ్య సంబంధమైనటువంటి విషయాలలో కానీ విద్యా సంబంధమైనటువంటి విషయాలలో కానీ అనేక దేశాల మధ్య శత్రుభావాలను పెంపొందింప చేసే విధంగా కానీ ఎక్కువగా ప్రభావం అయితే ఉంది జరుగుతూ ఉన్నటువంటి గ్రహస్థితులను మనం పరిశీలన కనుక చేసినట్లయితే మూడు గ్రహాలు ఉచ్ఛ స్థానాలలో మూడు గ్రహాలు స్వక్షేత్రాలలో ఉన్నటువంటి తొమ్మిది గ్రహాలలో మూడు గ్రహాలు ఉచ్చ స్థానాలలో మూడు గ్రహాలు స్వక్షేత్రాలలో సంచారం చేస్తూ ఉన్నటువంటి యొక్క గ్రహాల యొక్క ప్రభావం దాదాపుగా అనుకూలవంతమైనటువంటి ఫలితాలను ప్రభావాలనే ఈ రాశుల వారికి చోటు చేసుకోబోతున్నాయి మరి ఏ గ్రహాలు అనుకూల వల్ల ఈ రాశుల వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి ఏ రాశుల వారికి ప్రయోగాలు రాబోతున్నాయో తెలుసుకోవాలి మరి ఏ రాశిల వారికి అద్భుతం కలగబోతుందో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారికి ఎంతో అద్భుతంగా ఉంది ఈ రాశి వారికి అధిపతి మంగళుడు ఈ అమావాస్య నుంచి కూడా మీకు ఎంతో అనుకూలంగా అద్భుతంగా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి మీ యొక్క కెరియర్ మరియు ఆదాయ మార్గాలలో కూడా వేగంగా ఎన్నో అద్భుతమైనటువంటి మార్పు చోటు చేసుకోబోతుంది మీ యొక్క ఆలోచన మరియు ప్రణాళికలు అద్భుతవంతంగా అమోఘంగా వచ్చేటటువంటి అమావాస్య నుంచి కూడా రాబోతూ ఉన్న మీ యొక్క సృజనాత్మక ఆలోచనల్లో ఆలోచనలో మీరు చూడవచ్చు ఒక ముఖ్యమైనటువంటి మీ యొక్క సహ ఉద్యోగాల మద్దతు అనేది మీకు తప్పకుండా దక్కుతుంది ఉద్యోగాలు లేదా ప్రదేశాలలో కూడా కొన్ని మార్పుల కోసం ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉన్నారు వారికి ఇప్పుడు మీకు మంచి ఫలితాలు వచ్చినటువంటి గడియలు కనిపిస్తూ ఉన్నాయి పని ఒత్తిడిని జయించి మీరు మంచి అద్భుతవంతమైనటువంటి ఫలితాలు పొంది పని భారాలను తగ్గించుకోగలుగుతారు ఇక నుంచి కూడా ఈ రాశి జాతకులకు ఆర్థికంగా ఎంతో అద్భుతంగా ఉంది పెట్టుబడులు పెట్టడం మంచిదైతే కాదు ఎందుకనంటే పెట్టుబడి అనవసరమైనటువంటి వాటిలో పెడుతూ ఉంటారు అందుకే మీపై ఎవరైనా సరే ప్రభావం చూపించినట్లయితే పెట్టుబడులు పెట్టడానికి వెనకకు తల వగ్గడమే మంచి దీని వలన డబ్బులు కోల్పోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి పెట్టుబడులు పెట్టేటటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండండి మంచి రాబడి అయితే ఉండటానికి అవకాశాలు అనేవి ఈ మేషరాశి వారికి వచ్చినటువంటి అమావాస్య మహాలయ అమావాస్య నుంచి కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను అమోఘమైనటువంటి యోగాలను చూస్తారు చేస్తూ ఉన్నటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వ్యాపారాలన్నీ కూడా కుదురు తర్వాత రాశి రాసి వృషభ రాశి వారు వృషభ రాశి వారికి రానున్నది ఒక గొప్ప వరం ఈ రాశి వారికి రానున్న రోజుల్లో అద్భుతమైనటువంటి ఫలితాలను చూసి ప్రమోషన్లు ఇంక్రిమెంట్ పెరగటం జరుగుతుంది ఈ మహాలయ అమావాస్య రోజు ముఖ్యంగా పితృ కారీలను పితృ కార్యాలను పితృలకు దాన ధర్మాలు చేయండి మీకు పితృదోషాలు ఏవైనా కూడా తొలగిపోతాయి మీరు కొన్నిసార్లు ఆందోళనకు అశాంతలకు ఎక్కువగా లోని అవుతూ ఉంటారు అందువలన మీకు చికాకులు అనేవి అనిపిస్తూ ఉంటాయి ఎవరితో అయినా సరే మీరు వాదించడానికి ప్రయత్నాలు అసలు చేయకండి ఓపికగా ఉండటానికి ప్రయత్నాలు చేస్తూ ఉండండి ఏవైనా చిన్న చిన్న విభేదాలు వచ్చినప్పుడు కొంచెం ఊహించినటువంటి చిన్న చిన్న డబ్బు నష్టాలు లేదా వ్యయాలను పొందుతూ ఉంటారు కాబట్టి ఆర్థికంగా మీకు కొంచెం సాధారణంగానే ఉండబోతూ ఉంది వినోదాల కోసం ఎక్కువగా ఖర్చులు చేస్తూ ఉంటారు గృహ వస్తువులను కొనుక్కుని వసూలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంటిలో ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితుల కోసం కొంచెం డబ్బు అనేది ఖర్చు అవుతూ ఉంటుంది ఈ రాశి వారికి రానున్నది అంతా కూడా ఒక అద్భుతవంతమైనటువంటి అమోఘమైనటువంటి రోజులుగా ఉండబోతుంది తర్వాత రాశి వారు తులారాశి వారు తులారాశి వారికి ఈ యొక్క మహాలయ అమావాస్య నుంచి అన్ని కూడా సర్దుమలుగుతాయి నిరుద్యోగులకు అందినటువంటి ఒక సమాచారం ఒక ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని కలిగిస్తూ ఉంటుంది ఎవరైతే ఉద్యోగాలు లేక గత కొద్ది కాలం బాధలకు గురి అవుతూ ఉన్నారు ఉద్యోగాలు రావటానికి అవకాశాలు ఉన్నాయి సంఘంలో కీర్ ప్రతిష్ఠలను గడిస్తారు ఎప్పుడో పోగొట్టుకున్నటువంటి కొన్ని డాక్యుమెంట్స్ తిరిగి లభ్యమవుతూ ఉంటాయి వ్యాపారాలన్నీ కూడా వ్యాపార లావాదేవీలన్నీ కూడా మరింత లాభసాటి ఎంతో లాభసాటిగా ఉండబోతూ ఉన్నాయి ఉద్యోగస్తులను తీసుకున్నట్లయితే పని ఒత్తిడి నుంచి బయటపడటం అనేది జరుగుతుంది కళారంగంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులకు కూడా కొత్త కొత్త అవకాశాలు అప్రయత్నంగా వ్యవహారాలన్నీ కూడా వీరికి అనుకూలంగానే అద్భుతంగానే ఉన్నారు ఇక తరువాత రాశి వారు సింహరాశి వారు ఈ సింహరాశి జాతకుల రేపు వచ్చినటువంటి మహాలయ అమావాస గ్రహ గ్రహస్థితిలో జరిగినటువంటి మార్పుల వలన ఏవైతే గత కొద్ది కాలంగా వడదిరికులను అనుభవిస్తూ ఉన్నారు ఆ వడితిడికల నుంచి బయటపడటం జరుగుతుంది ఏవైతే విభేదాలు బంధుమిత్రులతో వచ్చి విడిపోవడం అనేది జరిగిందో వాళ్ళందరి మధ్య కూడా సఖ్యత అనేది కుదిరి సఖ్యత కొనసాగి తప్పకుండా వారి మధ్య ప్రేమానురాగాలు తప్పకుండా బలపడుతూ ఉంటాయి వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపులను కూడా ఏర్పాటు చేసుకోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది కష్టపడి ఇంకా ఉన్నతవంతమైనటువంటి శిఖరాలకు ఎదగాలి అనేటటువంటి ఒక తపనతో ముందడుగు వేయటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నింటిలోనూ కూడా విజయాల విజయ సంకారావాన్ని వీరు సొంతం ఉన్నారు వచ్చినటువంటి ఈ యొక్క మహాలయ అమావాస్య నుంచి గ్రహాలలో జరిగే అద్భుతమైనటువంటి స్థితిగతులు మార్పుల కారణంగా ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వివాహ ప్రయత్నాలు దగ్గర వరకు వచ్చి ఆలస్యం అవుతూ ఉన్నాయో అవన్నీ కూడా సకలమైనటువంటి మార్గాలను ముందుకు దూసుకుపోవటం అనేది జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క అమావాస్య రోజు మీరు చేసినటువంటి దాన ధర్మాల వలన మీకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి తరువాత రాశి వారు మకర రాశి వారు ఈ మకర రాశి జాతకులకు రేపు వచ్చినటువంటి అతి శక్తివంతమైనటువంటి మహాలయ అమావాస ఈ అమావాస సామాన్యమైనది కాదు మీకున్నటువంటి దోషాలు పోగొట్టుకోవడానికి ఇది చాలా అద్భుతమైనటువంటి రోజు అప్పటి నుంచి కూడా గ్రహాల్లో జరిగేటువంటి మార్పుల వల్ల ఈ మకర రాశి వారికి రానున్నది ఒక గొప్ప వరంగా ఉండబోతుంది మకర రాశిలోని గురు శని గ్రహాల యొక్క సంచారం అనేది కొనసాగుతూ ఉంది ఈ మకర రాశి జాతకులు తప్పకుండా ప్రతి పనిలోనూ అన్నింటిలోనూ కూడా విజయాలే ఉన్నాయి ముఖ్యంగా వచ్చినటువంటి యొక్క పౌర్ణమి నుంచి సారీ అమావాస్య నుంచి విశేషమైనటువంటి యోగాలు కలుగుతాయి ఈ మహాలయ అమావాస్య నుంచి కూడా విశేషంగా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగు అద్భుతమైనటువంటి ఫలితాలను తప్పకుండా చూస్తారు వీరికంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఏర్పాటు చేసుకుంటారు ముఖ్యంగా ఈ ఐదు రాశుల వారికి కూడా ఈ మహాలయ అమావాస్య రోజు మీ చనిపోయినటువంటి పూర్వీకులను స్మరించుకుని వారికి తర్పణాలు విడవండి అదేవిధంగా వారి పేరు చెప్పి దాన ధర్మాలు చేయండి ఇలా చేయటం వలన మీకు ఏడేడు జన్మల పాపాలన్నీ కూడా పటాపంచలయ్యి మీరు జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి